కుకింగ్ నేను మీ సరిత. ఇవాళ మనము మన కిచెన్ లో సింపుల్ గా మనం మటన్ కర్రీ అండ్ బగారా రైస్ ఎలా చేసుకోవాలో నేను మీకు ఇవాళ చూపిస్తాను. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిష్ అన్నమాట. సో రెగ్యులర్ గా మేము ఇంట్లో ఇది చేసుకుంటూ ఉంటాము. సో దాని రెసిపీ ఇవాళ నేను మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ఏఎన్సీలో ఇది 20 డయామీటర్ హై అంటారు. సో నేను ఆల్రెడీ దీన్ని ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ముందు ఏదైనా మనం ప్రీహీట్ చేసి పెట్టుకోవాలి. సో నేను ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం దీంట్లో జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే చాలు. మన ఏఎన్సీ కుక్వేర్లో ఏంటంటే వాటర్లెస్ ఆయిల్లెస్ కుకింగ్ చేసుకోవచ్చు. జస్ట్ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను నేను. నెక్స్ట్ దీంట్లో మనము స్పైసెస్ వేసుకుందాము. స్పైసెస్ వచ్చేసి సాజీరా, చెక్క, లవంగం, ఇలాచీ ఇవన్నీ వేసేసుకున్నాము. ఇది కొంచెం మనకి ఫ్రై అవుతూ ఉంటాయి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను రెడీగానే పెట్టుకున్నాను. సో నెక్స్ట్ మనము ఆనియన్స్ వేసుకున్నాము. ఆనియన్స్ ఒకసారి వేసుకున్నాక ఆనియన్స్ మనకి గోల్డెన్ కలర్ వచ్చేసింది. సో ఎంత ఫాస్ట్గా వచ్చేసిందో మనకి. సో నెక్స్ట్ మనం దీంట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాము. 2 స్పూన్స్ జింజర్ గార్లిక్ వేస్తున్నాము. నెక్స్ట్ కొంచెం టర్మరిక్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మెంతాకు వేస్తున్నానండి. సో మెంతాకు, నెక్స్ట్ గ్రీన్ చిల్లీస్, పుదీనా. మనము గ్రీన్స్ ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది మనకి మటన్లో. మెంతికూర వేస్తే చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం మెంతికూర. సో నేను రెగ్యులర్గా మెంతికూర బాగా యూజ్ చేస్తూ ఉంటాను అన్నింటిలో. ఇది కొంచెం కుక్ అవుతుంది. సో ఆలోపు మనము నేను 20 హై సూపర్ హై పెట్టుకున్నాను. ఇది మనం ప్రీహీట్ చేసి పెట్టుకున్నాము. దీంట్లో మనం బగారా రైస్ చేసుకోవాలి. సో ఆ లోపు ఏంటంటే నేను దీంట్లో కందగడ్డ చామదుంప అంటారండి దీన్ని. సో నేను చామదుంప దీంట్లో వేస్తున్నాను మటన్లో. ఇలా కట్ చేసుకొని మనం దీన్ని కూడా దీంట్లో వేసేసుకోవాలి. నెక్స్ట్ నేను 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. సో నేను వాష్ చేసి పెట్టుకున్నాను. సో దీన్ని కూడా మనం దీంట్లో వేసేద్దాం. సో చామదుంప మటన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఇది 20 సూపర్ హై అండి. నేను ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను దీన్ని. సో దీంట్లో మనం బగారా రైస్ చేసుకుంటాము. అది ఇప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చు. జస్ట్ నేను 2 స్పూన్స్ ఆఫ్ ఘీ వాడుతున్నాను, నెయ్యి వాడుతున్నాను అంతే. దాంట్లో మనం స్పైసెస్ అన్నీ వేసుకున్నాము. మనం మామూలుగా బగారా రైస్కి ఏమేమి వేసుకుంటామో అవన్నీ వేసుకోవచ్చు. చెక్క, లవంగం, ఇరాచి, సాజీరా, బేలీఫ్ ఇవన్నీ మనం దీంట్లో వేసుకున్నాము. ఒకసారి మనం ఫ్రై చేసుకుందాం. దీంట్లో మనము ఆనియన్స్ కూడా, గ్రీన్ చిల్లీ, పుదీనా, మెంతాకు, కొత్తిమీర ఇవన్నీ వేస్తున్నాను. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేస్తున్నాను. వేసుకొని ఒక్కసారి మనం స్విచ్ ఆఫ్ చేసుకుందాం. సింగిల్ డ్రాప్ వాటర్ కూడా వేసుకోలేదు దీంట్లో. మనకి వాటర్ వచ్చేసినాయి దీంట్లో. మనం ఈ టైంలో కొంచెం మనం స్పైసెస్ అనేవి యాడ్ చేసుకున్నాము. స్పైసెస్ అంటే మనం కారము, నేనైతే 3 స్పూన్స్ వేస్తున్నాను. సో మీరు చూసి వేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ గరం మసాలా కూడా నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. సో నేను ఇంట్లో చేసుకున్నాను ఇది గరం మసాలా. సో ధనియా, చెక్క, లవంగం అన్నీ వేసుకుని నేను కొట్టుకున్నాను. సో నార్మల్గా ఏంటంటే మనము స్పైసెస్ ఎప్పుడైనా కానీ గరం మసాలా అనేది ఎప్పుడు మనం ఇన్స్టెంట్గా వేసుకుంటేనే చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది.
నాన్ వెజ్ చేసుకున్నప్పుడు ఏంటంటే మనం గరం మసాలా ఎప్పుడు ఫ్రెష్గా ఉంటేనే మనకి ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ ఆ స్మెల్ కానీ చాలా బాగా వస్తుంది. సో మనం దీనికి ఇప్పుడు ఫాస్ట్ కుకింగ్ లిడ్ పెట్టుకుంటాము. సో మనం ఫాస్ట్ కుకింగ్ లిడ్ పెట్టుకుంటే మనకి వితిన్ 7 to 8 minutes మనకి మటన్ కర్రీ రెడీ అయిపోతుంది. సో ఇది వచ్చేసి ఫాస్ట్ కుకింగ్ లిడ్ అన్నమాట. మనకి టర్బో మీదకి రావాలి విండో వచ్చేసి, ఇవాళ కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోవాలి, ఇలా లాక్ చేసేసుకోవాలి. లాక్ చేసుకొని మనం మీడియం హీట్లో పెట్టుకున్నాం అనుకో, మనకి టర్బో మీదకి రావాలి విండో వచ్చేసి. మనకి ఇది చూద్దాం, బగారా రైస్ చూద్దాము. మనకి ఇది ఆనియన్స్ చక్కగా ఫ్రై అయిపోయాయి చూడండి. మనం 2 spoons వేసాము ఆయిల్ కానీ నెయ్యి కానీ, మనం ఏదైనా వేసుకోవచ్చు. జస్ట్ 2 spoons వేసుకున్నాం అంతే. చూడండి స్టిక్ అవ్వకుండా ఎంత నీట్గా ఉందో. సో ఆనియన్స్ మనకి చక్కగా ఫ్రై అయిపోయాయి. సో మనం దీంట్లో ఇప్పుడు మనం వాటర్ వేసుకోవచ్చు. సో నేను మామూలు నార్మల్ రైస్ రెగ్యులర్గా మనం వండుకుంటాం కదా, ఆ రైస్ తీసుకున్నాను, బాస్మతి తీసుకోలేదు. సో నేను మామూలు రైస్కి అయితే 1కి మనకి 2 water పోసుకుంటాము. సో నేను మెజర్మెంట్ తీసుకొని నేను వాటర్ పోసుకుంటున్నాను. సో మేము చిన్న ఉన్నప్పుడు మా ఇంటికి సడన్గా ఎవరైనా గెస్ట్ వచ్చారనుకో, సడన్గా ఇంకా ఇదే మటన్ కర్రీ చేయాలి, బగారా రైస్ వండాలి, ఓ ఎక్కడికో వాసన వచ్చేది, అంత బాగా వస్తుంది మనకి. దీంట్లో మనం ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం. నేనైతే 2 spoons సాల్ట్ వేస్తున్నాను. దీంతో పాటు వేడివేడిగా గారెలు వేసుకుంటే సూపర్ ఉంటుంది. సో నేను అది కూడా చేస్తున్నాను. ఇవాళ మనం ఇది బాయిల్ అవుతుంటే మనం దీంట్లో రైస్ వేసేసుకోవాలి. టర్బో మీదకి వచ్చేసింది మనకి విండో. సో మనం ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో మనకి స్టీమ్ రిలీజ్ అవుతుంది. మనకి స్టీమ్ రిలీజ్ అవ్వద్దు, అవ్వకముందే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి అసలుకి మనకి విజిల్స్ రాకుండా వితిన్ 5 to 6 minutes మనకి ఎంత ఈజీగా మనకి మటన్ కుక్ అయిపోయింది. సో నెక్స్ట్ మనం బగారా రైస్ చేసుకుంటాము. సో దాంతోపాటే నేను వేడివేడిగా గారెలు కూడా వేస్తున్నాను. సో బగారా రైస్ మటన్ ఉన్నప్పుడు గారెలు ఉంటేనే కదండి మజా వచ్చేది. సో అందుకే నేను గారెలు కూడా వేస్తున్నాను. సో నేను అది కూడా నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేసుకున్నాను మనము. దీంట్లో నేను రైస్ వేసేసుకున్నానండి, వాటర్ బాయిల్ అయిపోయినాయి, నేను రైస్ వేసేసుకున్నాను. సో మనకి ఇది 5 to 6 minutes పడుతుంది మనకి కుక్ అవ్వడానికి. సో మనం ఆలోపు మనము గారెలు వేసుకున్నాము. సో నేను గారెలకి ఆల్రెడీ నేను ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను. సో నేను గారెలకు వచ్చేసి పెసరపప్పు శనగపప్పు 1 hour నానబెట్టేసుకుని, సో దీంట్లో ఆనియన్స్ మనం ఇష్టం కారము ఉప్పు గరం మసాలా అన్నీ వేసేసుకోవచ్చు. సో నేను దీంట్లో వేస్తున్నాను కొంచెం కొత్తిమీర పుదీనా ఫ్యాన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ వేసేసుకొని వేడివేడిగా మనం గారెలు చేసుకున్నాం. నెక్స్ట్ దీంట్లో మనము కారం వేసుకున్నాము. కారం చూసుకొని వేసుకోండి, కొంచెం పసుపు కొంచెం సాల్ట్, సాల్ట్ కూడా మనం చూసుకొని వేసుకోండి. వేసేసుకొని మనం దీన్ని చక్కగా మిక్స్ చేసుకొని మనం గారెలు వేసుకుందాం. చాలా ఫాస్ట్గా ఇన్స్టెంట్గా అయిపోతుంది. జస్ట్ 1 hour మనకి నానితే చాలండి. పెసరపప్పు శనగపప్పు ఈజీగా గారెలు చేసేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ మటన్కి బగారా రైస్కి చాలా బాగుంటుంది. నేను ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. సో మనకి ఆయిల్ కూడా మనకి హీట్ అయిపోయింది, మనం వేసేసుకుందాము. గారెలు కూడా వేసేసుకున్నాము. మనకి రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. సో జస్ట్ ఇంకా 2 minutes అయితే మనకి రైస్ అయిపోతుంది. మనకి మటన్ రెడీ అయిపోయింది, రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది, గారెలు కూడా మనకి రెడీ అయిపోయాయి. సో మనకి గారెలు కూడా రెడీ అయిపోయింది, మటన్ అయిపోయింది, మనకి రైస్ కూడా అయిపోయింది. ఎంత ఫాస్ట్గా చేసేసుకున్నామో చూడండి, మనకి హార్డ్లీ 20 minutes కూడా పట్టలేదు, మనకి అన్నీ రెడీ అయిపోయాయి. సో మనం సర్వింగ్ బౌల్లో వేసుకున్నాము. ఇంకోటి నెక్స్ట్ మనకి ఇక్కడ స్టీమ్, మనకి స్టీమ్ అనేది కంప్లీట్గా ఆగిపోయిన తర్వాత మనం లిడ్ ఓపెన్ చేయాలి. సో మనకి స్టీమ్ అనేది ఆగిపోయింది. సో మనం ఓపెన్ చేసి చూద్దాము ఇలా వచ్చిందో మనకి మటన్ కర్రీ. చూడండి అసలు మనం వాటర్ వేనే వేయలేదు, అసలుకి మనం కొంచెం కూడా వాటర్ వేసుకోలేదు. సో ఆల్మోస్ట్ మనకు కొంచెం వాటర్ వచ్చింది. మీకు కావాలి అంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోండి, నాకైతే ఇలానే బాగుంటుంది. నెక్స్ట్ మనకి రైస్ కూడా అయిపోయింది, మనం సర్వింగ్ బౌల్లో వేసుకుందాం.
వావ్, మనకి గారెలు మటన్ బగారా రైస్ రెడీ అయిపోయిందండి. సో నేనైతే టేస్ట్ చేస్తాను. మనకి గారెలతోని నాన్ వెజ్ మటన్ తిన్నాం అనుకోండి, సూపర్ ఉంటుంది. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాలు తెలియజేయండి. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయడం మర్చిపోకండి. సో బాయ్ బాయ్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాము.